కేసులు పెట్టడం సో వీటన్నిటి మీద చూసి ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాను వారికి నా ఈ రోజు ప్రత్యేక నా సాలిడారిటీ ప్రకటించడానికి వచ్చాను మన కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి దాంతో పాటు స్టేట్లో జరుగుతున్న అరాచక పాలన ఈ స్టేట్కి ఎలా నిలబడాలి ఏం చేయాలి అకౌంటబుల్ గవర్నెన్స్ ఎలా తీసుకురావాలి వీళ్ళని అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళకి ఎలా తెలియజేయాలి అనే దాని మీద జరుగుతూ ఉన్నాయి అలాగే వీటిలో ముఖ్యంగా ఈ మధ్యన పెన్షన్లు తీసేసిన విధానం కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ల్యాండ్ ఆర్డర్ రైతులకు ఈ సరైన గిట్టుబాటు ధర లేకపోవటం ఇవన్నీ చాలా బ్రాడ్గా అంశాలన్నింటి మీద మాట్లాడుకున్నాం ఏదైనా సరే ప్రజల సమస్యల మీద ఏదైనా మాట్లాడాలి వారి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళనివ్వకుండా ఈ కొత్త ఈ జీవో తీసుకొచ్చి జీవనమోహన్ తీసుకొచ్చి ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటిది ఈ బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకొచ్చి అసలు ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీలు ఎవరు తిరగకూడదు అసలు ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు ఈ ఓడి వారి ఓడిపోతున్న ఈ క్రమంలో ఇలాంటి దుందుడుకు చర్యలు ఇలాంటి చెత్త జీవోలు పట్టుకొచ్చి అడ్డకట్టు వేసే విధానం ఇది ఎక్కడ ఆపాలని బలంగా నిర్ణయించుకున్నాం అలాగే నేను వైజాగ్ ఈ దీనికి ముందస్తుగా వైజాగ్లో స్టార్ట్ అయింది ఇది అంతకుముందు నుంచి స్టార్ట్ అవుతా దీనికి విపరీతానికి తీసుకొచ్చింది మటుకు జీవోకి ముందుగా ఈ వైజాగ్లో కూడా చూసాం అసలు బయటికి రాకూడదు అభివాదం చేయకూడదు బండిలో నుంచి దిక్కకూడదు రూమ్లో నుంచి బయటికి రాకూడదు ఎవరన్నా మొన్న ఇప్పటం గ్రామంలో కూడా ప్రజల దగ్గరికి వెళ్దామంటే అది నువ్వు పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రాకూడదు ఇది నాకే కాదు ప్రతి ఒక్కరికి ఒక సీనియర్ నేత ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు తొలి ముఖ్యమంత్రిగా చేశారు ఆయనకు కూడా ఇదే ఇబ్బందులు ఈ పరిస్థితుల్లో నా సాలిడారిటీ ప్రకటించి అలాగే భవిష్యత్తులో ఈ జీవోని ఖచ్చితంగా ఎలా వెనక్కి తీసుకునేలా ఏం చేయాలనే దాని మీద వారితో చాలా కూలంకషంగా మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు బాబు గారు మాట్లాడతారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పత్రికా విలేకరులందరూ నమస్కారాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కుప్పంలో జీవో నెంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అరాచకాలు పైన సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఈరోజు ప్రజాస్వామ్యంలో జరగరానిటి జరుగుతున్నాయి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పోతే బయట రాకూడదు అభివాదమే చేయకూడదు రూమ్లో నుంచి బయట రాకూడదు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండడానికే వీలు లేదు ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టి అనేక విధాలుగా హింసించే పరిస్థితికి వచ్చారు అదే ఇప్పటంలో వాళ్ళు చేసిన పాపం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గవర్నమెంట్ మీటింగ్ ఎక్కడ ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ ప్లేస్ ఇచ్చారు దానిపైన వాళ్ళ ఇండ్లే కూల్చేసే పరిస్థితికి వచ్చారు వీరు అక్కడికి వెళ్ళి సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళితే మీరు కారు ఎక్కకూడదు కార్లు తిరగకూడదు ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని ఆంక్షలు పెట్టి అన్ని విధాల హెరాస్ చేసి కడాన మేమేదో పెద్ద రోడ్డు వెడల్పు చేస్తామని వాళ్ళు ఇండ్లు కూలగొట్టే పరిస్థితికి వచ్చారు అదే వారు నేను ఎక్కడ తిరిగినా ఇది మొన్నటి జరిగేది పరాకాష్ట నేను మొట్టమొదటిసారిగా ఆత్మకూరికి వెళ్ళాలంటే అక్కడ కొన్ని వందల కుటుంబాలని ఊర్ల నుంచి వెలేశారు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళని తీసిపోయి మళ్ళీ అక్కడ నేను సెటిల్ చేస్తా చేయాలని ఉద్దేశం తీసిపోతానంటే ప్రోగ్రామ్ ఇస్తే మా ఇంటి గేటుకు తాళ్ళు కట్టి అక్కడి నుంచి పోనీయకుండా చేశారు నేను విశాఖపట్నం టూర్ వెళితే నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో బయట పోనీయకుండా
వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలతో గొడవ చేపిచ్చి పోలీస్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది మీరు తిరిగి వెళ్ళిపోవాలి నేను తిరిగి ఇంకో ఫ్లైట్లో పంపించేశారు నేను తిరుపతిలో చిత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్లో నామినేషన్ చేయనీయకుండా బెదిరిస్తున్నారు వీళ్ళు నామినేషన్ చేయరు అంటే ధైర్యం చెప్పడానికి బలవంత విత్డ్రాల్స్ అన్ని కంట్రోల్ చేయడానికి బెదిరింపులు అడ్డుకోవడానికి నేను పోవాలని పోతే తిరుపతి ఎయిర్పోర్ట్లో పెట్టి నన్ను తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు రాజధాని ఏరియాలో నేను ఆ రాజధాని ఏరియాలో రైతులకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వెళ్తారంటే నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తే ఆనాటి డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని దానికి ఎట్లా ఏ విధంగా చెప్పాలో అర్థం కావడలేదు వాళ్ళకి అదే సమయంలో నేను ఇంటి దగ్గర ఉంటే ఒకరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఒక మంత్రి అతను మా ఇంటి మీద కర్రలు వేసుకొని వస్తే మా వాళ్ళు అక్కడ పోలీసులు ఉన్నారు మా వాళ్ళు ఉంటే కడాన నిరోధిస్తే వాళ్ళపై కేసులు పెట్టి ఎందుకు మా ఇంటికి వచ్చారని అడిగితే ఆ ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మా ఇంటి మీదకి వచ్చారంట కర్రలు ఎత్తుకొని ఇది కూడా అయింది కడాన గంజాయి డ్రగ్స్ విపరీతంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పోరాడితే మా ఆఫీస్ పైన దాడి చేశారు ఆఫీస్ పైన దాడి చేసి భయభ్రాంతులు చేసి కేసు కూడా పెట్టలేదు నేను అప్పుడే ఢిల్లీ కూడా ఢిల్లీని చేశాను కడాన అన్ని ప్రయత్నాలు చేశారు ప్రజలు విపరీతంగా స్పందిస్తున్నారు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి ప్రజా జీవితం చాలా ఒక మాటలో చెప్పాలంటే అంధకారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది నేను 40 ఏళ్ళని తెలుగుదేశం పార్టీ ఉంది ఈరోజు కోయిన్సిడెన్స్ 40 ఏళ్ళ ముందు ఇదే రోజున ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు 4 decades పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మీరు అందరూ చూస్తున్నారు ఒక రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన అధినేతగా ఆయన ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచనలు నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రౌడీజం నేరాలు చేయడం అవినీతి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్ట పట్టించడం వ్యవస్థలను నాశనం చేయడం ఇంకొక పక్క ఎవరైనా ప్రజల తరపున పోరాడతామంటే అవి ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు దాడులు చేయడం దానికి పరాకాష్ట బ్రిటిష్ కాలం నాటి జీవో అది ఉందా లేదా ఎవరికి తెలియదు దానికి చట్టబద్ధత ఉందా కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు కోర్టు చేసినటువంటి రెఫరెన్స్ మీరు చూస్తే ఆ రెఫరెన్స్ ప్రకారం 46 చట్ట ప్రకారం అందులోనే ఉంది అప్పటికే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఇది వేరే యాక్ట్ అమల్లో ఉంది ఆ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొత్త యాక్ట్ అమల్లో అవసరం లేదని 1861 చట్టంలో క్లియర్గా చెప్పారు తర్వాత మీరు అడాప్ట్ చేసుకున్నారా అప్పుడైతే హైదరాబాద్ అయితే నిజాం రూల్లో ఉంది బ్రిటిష్ వాళ్ళకి సంబంధం కూడా లేదు అలాంటి సందర్భం రెండు రాష్ట్రాలు ఎప్పుడు అడాప్ట్ చేశారో కూడా చెప్పకుండా ఒక నల్ల జీవో ఒకటి తీసుకొచ్చి జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఉన్మాదుల మారిగా నేను వెళితే నేను నా నియోజకవర్గం 7 సార్లు ఎమ్మెల్యేని 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలను పరామర్శించడానికి రెగ్యులర్గా వెళ్తా కొన్ని 100ల సార్లు వెళ్ళి ఉంటాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని హయ్యెస్ట్ మెజార్టీ గెలిపించిన నియోజకవర్గం అది నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నా మీద అభిమానంతో గెలిపించే నియోజకవర్గం అలాంటి ప్రజల్ని నేను పరామర్శించడానికి పోతే గ్రామాలు తిరగడానికి పోతే నన్ను రానియకుండా చేయడం కోసం 2-3 వేల మంది పోలీసులు పెట్టి గొడవలు చేసి తిరిగి పంపించాలని ప్రయత్నం చేశారు మీరందరూ చూశారు ప్రపంచంతో చూసింది 3 నెలలకు మునుపు ఒకసారి వెళ్ళాను మేము మీటింగ్ పెట్టుకుంటే మా మీటింగ్కి వాళ్ళ మనుషులు పంపించి మా మీద దాడి చేసి ఆ రోజు మా మీద కేసులు పెట్టారు 8 మంది నెల రోజులు జైల్లో ఉన్నారు
74 మంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా 4 కేసులు పెట్టారు. ఎవరు పెట్టారు ఆ కేసులు అంటే పోలీసులే పెట్టారు. మహిళలు వాళ్ళపైన హత్యా ప్రయత్నం చేశారంట. 307 కేసు అక్కడి నుంచి ప్రారంభించాం. మా వాళ్ళు కూడా అన్యాయం జరిగిన వాళ్ళు పోలీసులపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఫస్ట్ టైం చరిత్రలో పోలీసులపైన కేసులు పెట్టడంగా తిరిగి ప్రైవేట్ కేసులు పెట్టడం ఇలాంటివన్నీ చేసే పరిస్థితి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. ఫస్ట్ అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 1 యాక్సెప్టబుల్ కాదు, ఇది కరెక్ట్ కాదు. నీకు చేతనైతే ప్రజల్ని మెప్పించు, ప్రజల దగ్గర తిరుగు, కానీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకో తిరుగుతాడు, బలవంతంగా మనుషులు లాక్కొస్తారు, బెదిరిస్తారు, పెన్షన్లు కట్ చేస్తావు, రేషన్ కట్ చేస్తావని. ఇంకొక పక్కన ఆయన మాత్రం మీటింగ్లు పెట్టుకోవచ్చు, జీవో 1 ఉంటుంది, వీళ్ళు మాత్రం రోడ్లలోని రోడ్ షోలు చేయొచ్చు, వేరే పార్టీలు చేయడానికి లేదు. దానికి సాకేంటి? కందుకూరులో సంఘటన జరిగింది, గుంటూరులో సంఘటన జరిగింది. నేను అడుగుతున్నా, ఎవరు కారణం? మీ కుట్ర, మీ పోలీసులు కుట్ర కాదని చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈరోజు ఒక సినిమా యాక్టర్ వచ్చిన, ఒక రాజకీయ పార్టీ నాయకుడు వచ్చిన, ఒక సెలబ్రిటీ వచ్చిన, 100 మంది గ్యాదర్ అయితే లాండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేయాలి? క్రౌడ్ మేనేజ్మెంట్ ఎవరు చేయాలి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ పోలీస్. అలాంటి పోలీసులు మీరు కొల్లుడై కడాన 40-50 వేలు, ఇప్పుడు కొత్త ఏం కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి పోయినా నేను పోయినా విపరీతంగా వస్తున్నా. వచ్చినప్పుడు ఎవరు మెయింటైన్ చేయాలి? దీనికి ఆన్సర్ మీటింగ్లు పెట్టకూడదనా? మీటింగ్లు పెట్టకపోతే ఏం చేస్తాం మేము? ప్రజా చైతన్యం నడిదేసుకొస్తాం. నువ్వు మాత్రం మీటింగ్లు పెట్టుకోవాలి, బలవంతపు మీటింగ్లు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, స్కూల్స్, కాలేజెస్, డాక్రా సంఘాలకు బెదిరింపులు. నువ్వు మాత్రం మీటింగ్లు పెట్టుకొని సొల్లు కబుర్లని చెప్పాలి. మేము మాట్లాడితే మాత్రం, వస్తే మాత్రం రాకూడదు, ఎక్కడా తిరగకూడదని ఆంక్షలు పెడుతూ ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మొన్న కందుకూరులో జరిగింది కానీ గుంటూరులో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర, దీన్ని అమలు చేసిన వ్యక్తులు పోలీసులు. నేను అడుగుతున్నా, నెక్స్ట్ డే కావలికి వెళ్ళాను, నెక్స్ట్ డే కొవ్వూరుకి వెళ్ళాను, అక్కడ పోలీసులు ఉన్నారు. నేను ఓపెన్ మీటింగ్లో చెప్పాను, అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి ఎలాంటి సంఘటన జరగలేదే, ఇంకా ఎక్కువ మంది క్రౌడ్స్ వచ్చారే, దానికి సమాధానం చెప్పండి మీరు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కుట్ర రాజకీయాలు, కుతత్రాలు చేయడం ఇవన్నీ ఏమి జరగవు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్ళీ పట్టాలు ఎక్కించే బాధ్యత తీసుకుంటాం, ముందుకెళ్తాం. డెఫినెట్గా ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఒకటి క్రియేట్ చేశారు. జనసేన, తెలుగుదేశమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. రాజకీయంగా అదే మరిగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజల ద్వారా పోరాడడం, ప్రజా పోరాటాలు చేయడం, న్యాయ పోరాటాలు చేయడం ఏది అప్రోప్రియేట్ అయితే అవన్నీ చేస్తాం. ఏది ఈరోజు ముఖ్యంగా జీవో నెంబర్ 1కే పరిమితం అయ్యాం. ముందు దానికోసమే ఇవన్నీ పెట్టారు వాళ్ళు. వారు శ్రీకాకుళం పోకూడదు, లోకేష్ ప్రోగ్రామ్ అంటే పాదయాత్ర ఎవరు పోకూడదు, ఆయన ఒక్కడే తిరగాలి, వాళ్ళ పార్టీ వాళ్ళు తిరగాలి. మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు సింపుల్, చాలా సింపుల్ ఉదాహరణ. ఫ్లెక్సీలు ప్లాస్టిక్ వాడకూడదు, ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు. ఫ్లెక్సీలు నిషేధం అని చెప్పారు కానీ వాళ్ళకి వచ్చేటప్పటికి, ఉదాహరణకి ఆయన పుట్టినరోజుకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని రకాల ఫ్లెక్సీలు వేశారు, ఇంక్లూడింగ్ ఆంధ్ర యూనివర్సిటీ లోపల కూడా వేశారు. అంటే రూళ్ళు చెప్పడానికి కన్వీనియంట్గా మాట్లాడతారు కానీ అందరికీ అప్లికబుల్ అని. ప్రభుత్వం కానీ పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు అప్లికేషనే కదా.
अभी माटा वैसी वाली निजा को वाली एन धारणा अंदर इंडल बैठक रावदनि वीलू पुटन रोज फंक्षन तिनाक अंकनी रूल बेसिक प्रधान प्रतिपक्ष बैठ माटकू बैठक राकूद प्रजल की दिगर अवकूद वाल गोड़कूद एंकं सिंपल रईत बर नीन जनवाणी कार्यक्रम से अभी जरगने को अड़क अंत प्रजु तालूक रिप्रजेशन इवकूद अलग उदाहरण की मोहन कावल जगह संघटन इतना मंदिर कहींसम मोर दैन पद मंदिर गुम कुड़ते इट इज़ रेस्पॉन्सिबिलिटी ऑफ पुलिस बाध्यता वो पद मंदिर जन उल बाध्यता लॉ एंड ऑर्डर सिचुएशन इनको देन पुलिस यंत्रांगम चूड़ा अलग इन वेल मंदिर वस्तु पुलिस में एनी पॉलिटिकल पार्टी एवरना सर मैं पुलिस पर्मीशन पड़ता है इतम वस्तना इतम गुम कुड़ना मैं इतना मीटिंग वस्तार चूस वाली प्रोटेक्शन इवेस्तम बाध्यता एज ए पॉलिटिकल पार्टी मे अवेरने इवेजे विषया जरूरत तपूनजे अंत का कुर्चोबे मैं ला आर्डर लाटल मे मे पड़ा मीटल की मेमे लाटल पुलिस दे प्रभुत् दे सो इला अला रो इंसीडेंट गुंटूर जगह इंसीडेंट चूस्ते अच्छी पुलिस कजा सिंपल ला आर्डर आफ् सेक्यूरिटी फेल्यूर अभी मीटिंग संबंधी दींट एंकं मैं कोनसीम विषय में मैं चूसा अंत मु रिजर्वे गोड़ चूसा बेसिक वीलू विवेकानंद रेड्डी गारी हत्य केस चूसा वाले को चूसा वाले दाड़ चुनी वाले वाल मंत्री तगल पेकने संस्कृति वैसीपी अलगे दीन वन खचित कुट्रकोण कुट्रकोण चाल सिंपल दी सिंपल तुम्हु जरूरत पुलिस इनाक्टिव वाली एमी पटक चूस्ते चालू आटोमेट जरूर दाँटेवरवर संघ विद्रोह शक्त दूरते प्रत्येक नैन वैजाग् इंसीडेंट अंदर की ते हेड चुप्तना गोड़ जरगबोतना जरगबोतना अट्ला जरिए दिन तक वाली की मदद संपूर्ण संपूर्ति इवीद पुलिस इबंध इंकोटी मन इंकोटे अच्छी गुंटूर संघटन जरिए डिस्ट्रिब्यूशन वस्तु डिस्ट्रिब्यूट रेषन एंटे संघटन अजा वैसी संक्षेम पधका लेकिन अलपादाय वर्ग निजा वाल अत पधका निजें संपूर्ण अंत अंतम प्रजल दे अंत क्यूल निबड़ी अंतमी वी पुलिस लेर असल अंतमी अन्नी वेल मंदी वस्तु इच्छे रेषन कोसम तपन पड़ारे असल निजा वील संक्षेम पद वैसी प्रभुत् संक्षेम पधका अंदतनाया लेजा वाले प्रजल की चेरतनाया मैं एवं चेरतना निजा वील संक्षेम पधका संपूर्ण अमल इतम प्रजो रेषन किट को रोड की इंत तुक्सलाट इंटी अच्छी ना लपल्लें अंक प्रत्येकि दाखी वैसी ओड़पोना वाली तल प्रभुत्म वे एन कवटन वाली की इंक इन रकल कुट्रो इन रका जस्ट बिगिनिंग मैं प्रारंभमें चूस्ना इत संपूर्ण वाला पूर्ति विश्व वैसी विश्वरूप पूर्ति विश्वरूप चूपस्टर इन रकल के पेटी इन रकल नाना रकल अत्याचार नाना रकल हिंस चेयर वाली सिद्ध अंदुके वीटिनि संयुक्तंगा एला एदुर्कोवाली मा मित्रपक्षमैन बीजेपी तो कूडा कूर्चोनि मात्लाडुतानु दीनि मीद तेलियजेस्तानु मिगता अन्नी पार्टीलु एंदुकंटे इदि ई रोज कोत्तदि कादु एमर्जेंसी टाइम लो कूडा कांग्रेस अप्पुडु कांग्रेस उन्नप्पुडु अन्नी पार्टीलु इंक्लूडिंग कम्युनिस्टुलु गानी जनसंघ गानी इप्पुडु बीजेपी गानी इंक्लूडिंग डायमेट्रिकली आपोजिट ऐडियालजी उन्न पार्टीस कूडा ओक वन प्लस सिंगल प्लाटफॉर्म मीदकि वच्चिनि अलागे नेनु वैसीपी व्यतिरेक ओटु चेयालनि इव्वनंटे ना उद्देश्यं एंटंटे असल डेमोक्रेटिक प्रोसेस एलोस्ते कदा दि वॉइस ऑफ डिसेंट उ डेमोक्रेसी अंदर मेरे को नचे व्यक्त असल वॉइस ऑफ डिसेंट उरको अंदर तौकेस्ट अंदर एपड़ो चचिपो ब्रिटिशोड़ी वेल्पोन तरह जीवन इक अमल इंकंत दिगजारतन अंक दी खचित संयुक्त बल्कि एद्रको जब
పాచిన వాళ్ళకి అంత మించి వేరే మాటలు వస్తాయి. అది పాచిన వాళ్ళు, ఎందుకంటే వాటికి బేసిక్ పాలసీ మీద మాట్లాడటం తెలియదు. ఆ ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలియదు. ఇవన్నీ ఎందుకు నేను యువశక్తి మీటింగ్లో 12 మాట్లాడితే మీరు మీరున్న సందేహాలని 12 నేను సమాధానం ఇస్తాను కదా. అసలు మీరు చెప్పండి. ఇప్పుడు లీగల్గా మాట్లాడతాం. ఇప్పుడు నేను సింపుల్ ఒక బండి, క్యాంపెయిన్ బండి ఎవరైనా కొనుక్కుంటారు, ఎనీ పొలిటికల్ పార్టీ కొనుక్కుంటారు, ఎప్పుడు అడ్డు చెప్పాల. నేను ఏమి అడుగు తీసి అడిగేస్తే వాళ్ళకి ఇబ్బంది, నేను బయటికి రాకూడదు, బండి కొనుక్కోకూడదు, జీపులు కొనుక్కోకూడదు. వాళ్ళేమో ఒక 90 కోట్లు 100 కోట్లు పెట్టి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ప్రభుత్వం దానికి, మేము మా సొంత డబ్బులతోటి నేను బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న దానికి కూడా వాళ్ళకి పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాగే వారాయి అనే బండి నేను తీసుకున్న క్యాంపెయినింగ్కి అది మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. అంటే దీనికి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు. అది వాళ్ళ ఎనీ న్యూ పొలిటికల్ పార్టీ షుడ్ బి వెల్కమ్ డన్. నాతో పనిచేసి ఇప్పుడు ఈవెన్ వైసీపీలో కూడా వాళ్ళందరూ చాలామంది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళందరూ గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందుకే ఎనీ పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీలోకి వెళ్ళడం అనేది ఒక సహజ క్రమం. అది అలాగే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో అది, ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇష్యూ వేరు, కానీ తెలంగాణ వాదాన్ని వదిలి వాళ్ళు భారతదేశం అంతా మేము పోటీ చేస్తామన్న వాదం తీసుకున్నాక దాని దే హ్యావ్ ఆల్ ద రైట్ టు బీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అది ఇప్పుడు టూ ఎర్లీ అండి. మేము ఒకటే అనుకున్నాం, అసలు వీళ్ళకి ముఖ్యంగా ఈ అరాచకపు విధానాల మీద ముందు ఒకే గళం వినిపించాలి. అది ప్రజా పోరాటాలు వీధి పోరాటాలు అంటే కూడా ఖచ్చితంగా అది సంయుక్తంగా ఎలా చేయాలి దాని మీదే ఎక్కువ చర్చ. ఇప్పుడు నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మెయిన్ కన్సర్న్ ప్రజాస్వామ్యం ఉంటే, లేకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యక్రమాలు సుజావుగా చేసుకుంటే అప్పుడు తర్వాత ఎన్నికలు పోర్తులు ఏం చేయబోతాం అవన్నీ మాట్లాడతాం. కనీసం ప్రజాస్వామ్యమే లేకుండా చేయాలని ఒక నియంత పోకడలు పెట్టి, మామూలుగా బ్రిటిష్ వాళ్ళు కూడా ఇవి చేసి ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం భయపడి ఉంటారు ప్రజాభిప్రాయానికి. వీళ్ళు ఇష్ట ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు తప్పకుండా మొదటి ప్రాధాన్యత అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. పత్రికా స్వేచ్ఛ కానీ, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మమ్మల్ని గురించి, మీరేం చేశారు మీడియా? 2930 జీవో తీసుకొస్తే ప్రొటెస్ట్ చేశారు మీరంతా? అడుగుతున్న మీడియా వాళ్ళందరినీ, నేను అపోజిషన్ లీడర్గా ఉంటే రాజశేఖర్ రెడ్డి మీడియా వాచ్ తెచ్చాడు, ఇక్కడ కొంతమంది సీనియర్స్ ఉంటారు అప్పట్లో, మీడియా వాచ్ తెస్తే నేను దాన్ని టేకప్ చేస్తే తెల్లవారే కొందుకు మీరందరూ ఒకటయ్యారు. అసెంబ్లీ కొద్ది తోక జాడించి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి జీవోని లేదన్నాడు. నేను ఛాలెంజ్ చేశాను, ఈ ఫైల్ పెట్టుముందన్నా, నేను చెప్తున్నా కదా అన్న మాట నమ్మండి, ఫైల్ ఎందుకు, నేను అమలే చేయను కదా, లేని లేదు కదా అని మనం పోరాడి అడ్డు పెట్టామా? 2930 జీవో తీస్తే ఒక్క మీడియా ముందుకు వచ్చారే, మమ్మల్ని కోసం చెడతారు మీరు? మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు, మీడియా మెడ మీద కత్తి పెట్టారు, మీ కరస్పాండెంట్ తీసుకుపోయి ఆ జీవో చూపించి పోలీస్ స్టేషన్లు ఇంట్రాగ్రేషన్ చేస్తున్నారు, మీడియా స్వేచ్ఛ కూడా లేదు అక్కడ. కోర్టుల మీద సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కడాన బాధ భరించలేక జడ్జెస్ సోమోటో ఆ కేసు తీసుకొని సిబిఐకి రెఫర్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు మేమందరం కలిసి పోరాడతామంటే మీరు డైవర్ట్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కూడా బీ క్లియర్, మనందరం ఏంటంటే మీరు రాసే స్వేచ్ఛ మీకుండి, తిరిగే స్వేచ్ఛ మాకుండి, ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే నిర్ణయం వాళ్ళది,
రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునేది ఎన్నికల సమయంలో చాలా పార్టీలతో పెట్టుకున్నాం తెలుగు దేశం టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు 2009 లో కాదంటారా మీరు 14 లో డిఫర్ అయ్యాం వేరియస్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి అది కాదు ఇష్యూ ఒక రాజకీయ పార్టీని అవహేళన చేయడం ఒక రాజకీయ పార్టీ నేతల్ని వ్యక్తిగత దోషణలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఏదో వీళ్ళ పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టు ఎవరండి వీళ్ళంతా వారు చెప్పినట్టు ఏం మాట్లాడతారు నోరుంది అసెంబ్లీలో తిడతాం మీ ఫ్యామిలీ మెంబర్స్ తిడతాం నువ్వు బాధపడు నా లైఫ్ లో మీరే చూశారు ఇక్కడ అసెంబ్లీలు రాజశేఖరుడి నేను లేస్తే కూర్చునేవాడు అది గౌరవం నేను ముఖ్యమంత్రిగా ఆయనకంటే ముందు 9 ఏళ్ళు ఉన్నా తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నేను ముఖ్యమంత్రి కూడా ఆయన అపోజిషన్ లీడర్ కూడా ఒక టర్మ్ ఆ రోజు ఆయన ఎదురు గట్టిగా ఫైట్ చేస్తే నేను ఆ యొక్క స్పేస్ ఇచ్చా నేను అదే మరి లేస్తే ఆయన స్పేస్ ఇచ్చాడు అది ప్రజాస్వామ్య విధానం అట్లా కాకుండా వన్ సైడ్గా కొడతా సినిమా వాళ్ళని బెదిరిస్తా హీరోస్ని బెదిరిస్తా పత్రిక వాళ్ళు బెదిరిస్తా రాజకీయ పార్టీలు బెదిరిస్తా జుడిషియర్ని బెదిరిస్తా ఇది ఎక్కడిది దీన్ని ఉన్మాదం అంటామా సైకో అంటామా ఏదైనా సరే జబ్బు ఒకటే దీనికి మందు ఒకటే ఆ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి డెఫినెట్గా కాపాడతాం కాబట్టి మీరు కూడా సహకరించండి ముందు మీరు మీరు పెద్ద రోషం ఉంటే మమ్మల్ని అడగడక మనకు మీరు రాయండి అప్పుడు మాట్లాడదాం నెక్స్ట్ చెప్తాం ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు ఏనండి మా ఏది నేను అన్నీ ఆలోచిస్తాం ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఏది ఎప్పుడు చేయాలా ఏ విధంగా చేయాలి అనేది రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాల్లో అన్నీ ఉంటాయి న్యాయ పోరాటం ప్రజా పోరాటం తప్పడలు కాదయ్యా నువ్వు సరిరాడు నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోయావు నువ్వు పెద్ద అప్పట్లో నువ్వు దీట పెద్ద పోటుగాడివి అప్పుడు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అతను ఒక సైకో సైకో ఏమైనా చేస్తాడు చేసినప్పుడు ఎదుర్కోవాలి ఎదుర్కొంటున్నావు నేను పడిన అవమానాలు ఎప్పుడు ఎవరిన పడ్డారా ఈ 4-5 ఏళ్లలో అపోజిషన్ పార్టీలో ఉంటే అవమానాలు ఎందుకు పడతాం అపోజిషన్ పార్టీ ప్రజా సమస్యల పైన ఇక్కడేం నేను ముఖ్యమంత్రుల పైన పోరాడలేదా చెన్నారెడ్డి కంటే పెద్ద గొప్ప నాయకుడా విజయభాస్కర్ రెడ్డి కంటేనా అందరి పైన పోరాడాం కదా అప్పుడు పోరాడిన వాళ్ళు ఇప్పుడు పోరాడలేము పోరాడతాం ఒక సైకో దగ్గర ఏం పోరాడతా పోరాడుతూనే ఉన్నాం సఫర్ కూడా అవుతున్నాం అంటే ఎవరు చెప్పలేదు అదే నేను చెప్పేది మాకి నేను పోతే కాన్స్టిట్యున్సీగా రాకూడదని మాట్లాడారు చూడమయ్య నీ జీవో అంటే డిఎస్పీ పారిపోయాడు వాడు ఉద్దేశం ఏంటి నన్ను బ్యాక్ పంపించేయాలి నేను నిలబడుకున్నాను ఏ జీవో చెప్పింది ఏ చట్టం చెప్పింది సమాధానం చెప్పని అడిగాను పోలీసులా మీరు టెర్రరిస్టా చట్టం ప్రకారం పనిచేస్తారా సైకో చెప్పిన పనిచేస్తారా అని గట్టిగా నిలదీశాం నిలదీసిన తర్వాత సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పకుండా ఆయన అంటాడు ఇప్పుడు మేము మీటింగ్లు పెట్టుకోకూడదన్నారు నాకు 3 రోజులు మైక్ ఇవ్వాల హ్యాండ్ మైక్ వాడే తర్వాత మీరు ఒకసారి చూస్తే నేను నిరసన కింద అక్కడ కూర్చొని నిరసన కూడా తెలియజేశా కడాన వ్యాన్ ఎక్కి మాట్లాడా మీరేమంటున్నాడు అతను ఆ బొచ్చ ఏం మాట్లాడుతుంది ఆయనకి అర్థంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మేము ఆ మాట ఏం లేదంటాడు మీరు మీటింగ్లు పెడతారు మేము మీటింగ్లు పెట్టకూడదా ఎందుకు ఇవ్వరండి పర్మిషన్ రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అక్కడికి హెచ్ఆర్లో ఎందుకు ఇవ్వరు సమాధానం చెప్పండి మీరు అంటే సినిమా వాళ్ళు కూడా సినిమా ఫంక్షన్స్ పెట్టడానికి ఇవ్వరంట మేము ప్రైవేట్ స్థలాలు చూసుకోవాలంట ప్రభుత్వం వీళ్ళ జాగీరు వీళ్ళ తాత సొత్తు ఎందుకంటే గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ పేరడ్ గ్రౌండ్ ఉంది నిజాం గ్రౌండ్ ఉంది అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తున్నారా లేదా అక్కడ ఎందుకు ఇవ్వరు మీరు ఎవడిచ్చాడు మీకు అథారిటీ దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమా ఈ వేరే అడగచ్చు ఆ నోటుకి అడ్డం ఉండదు నేను ఒక రోజంతా ఉన్నా ఇంటింటికి తిరిగా హైయెస్ట్ ఆర్థిక సహాయం చేశాం కార్యకర్తలు కానీ ప్రజలంతా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఏమైనా మాట్లాడచ్చు ఆయన నేను విశాఖపట్నం నువ్వు ఎందుకు విశాఖపట్నం పోవాలని నేనేం సమాధానం చెప్తాను ఆయన అక్కడిని తిరిగి పంపించారు నువ్వు విశాఖపట్నం పోకుండా విజయవాడకు ఎందుకు వచ్చి పరామర్శించావంటే దానికి సమాధానం ఏముంది
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అడిగే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి తప్ప ఆ క్వశ్చన్ తీసుకొచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఇర్రెలెవెంట్ అవుతుంది. మీరు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొత్త మీడియా ఉంది దాంట్లో కూడా ఏం చెప్పను. ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు, తర్వాత మాట్లాడతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆయన ఉద్దేశం నేనేమంటానంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏం చేయాలో చేస్తాం, అవసరం అనుకున్నప్పుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది గవర్నర్, అదే మరి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రం ఇలాంటివి చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ ఇంకొక సమస్య వచ్చినప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకునే హక్కు ఉంది, వాళ్ళు కూడా దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ కంటే భయంకరమైన సిచ్యువేషన్. ఎమర్జెన్సీలో మిడ్ నైట్ నుంచి గోడలు ఎవరు దూకల పోలీసులు, ఇప్పుడు మిడ్ నైట్ నుంచి గోడలు దూకుతున్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు. ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా మా మనో నిబ్బరాన్ని దెబ్బతీయలేరు. ఆ విషయం అవునయ్యా, ఇనయ్యా, ఇను, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఒక సెలబ్రిటీ వస్తాడు, మనుషులు వస్తారు, సెలబ్రిటీ మనుషులు తీసేపోవాలన్నా కంట్రోల్ చేయడానికి ఎవరి డ్యూటీ అది? లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పనిచేశా, ఫండమెంటల్గా మీకు అర్థం కాకుండా మీరు అడిగితే క్వశ్చన్. అందుకే వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు ఆటలు సాగుతాయి. మీరు కూడా చీకొట్టి ఏమయ్యా బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా మీకు, పోలీసులు ఫీల్ అయ్యి మీటింగ్లు పెట్టద్దు అంటారా మీరు అని మీరు అడిగినప్పుడు వాళ్ళు బుద్ధి వస్తుంది. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా కొంతమంది బ్రిటిష్కి ఊడిగొని చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకే వీళ్ళ ఆటలు సాగాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి నా ఒక్కడ బాధ్యత కాదు, పవన్ కళ్యాణ్ గారి ఒక్క బాధ్యత కాదు, అందరం సమీకృతం కావాలి, అందరం అడగాలి. రేస్ కుక్కల మారిగా మీరు మహాడకపోతే మీరు అటు ఇటు తాళాలేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఒకరిద్దరు ఉంటారు నాకు తెలుసు, మీకు కూడా ఫిట్టింగ్ రిప్లై ఒకటే, మీకు ఏదైనా ధైర్యం ఉంటే ఒకసారి అడిపి వ్యతిరేకం రాసి మళ్ళా రాపు మాట్లాడదాం. థ్యాంక్ యూ.